సంగారెడ్డిలోని పటం చెరువు ఆర్ఆర్పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపు తప్పి డివైడర్ను కారు ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి చెందారు. డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలించారు. యువ ఎమ్మెల్యే లాస్యా నందిత వరుస ప్రమాదాల నుంచి గట్టెక్కలేకపోయారు. మొన్నటికి మొన్న నల్గొండ సభను ముగించుకుని వస్తున్న సమయంలో పెను ప్రమాదం తప్పింది. ఆ ప్రమాదంలో ఎమ్మెల్యే కారు ఢీకొని హోంగార్డ్ మృతి చెందాడు. అయినా కానీ ఎమ్మెల్యే డ్రైవర్ని మార్చకుండా అలానే కొనసాగించారు. ఈరోజు మాత్రం ఆమె ప్రమాదం నుంచి ఎస్కేప్ కాలేకపోయారు. లాస్యా నందిత ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి ప్రమాదాలే. లిఫ్ట్లో ఇరుక్కుని తొలి ప్రమాదం జరిగింది. నల్గొండ బహిరంగ సభకు వెళ్లొస్తూ ఫిబ్రవరి 13న రెండవసారి ప్రమాదం జరిగింది. ఓఆర్ఆర్ వద్ద రోడ్డు ప్రమాదంలో మూడోసారి ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నుంచి మాత్రం లాస్యా బయటపడలేకపోయారు. ప్రస్తుతం ఆమె మృతదేహం పటాన్చెరులోని ఆమోద ఆసుపత్రిలో ఉంది. పటాన్చెరు ఏరియా ఆసుపత్రిలో పోస్టుమార్టం చేస్తారు. ఇక ఈ అంశంపై మరిన్ని వివరాలని లైవ్లో అందించడానికి మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ వెంకట్ సిద్ధంగా ఉన్నారు. వెంకట్, గుడ్ మార్నింగ్. చెప్పండి, లాస్యా నందిత ప్రమాదానికి గురై మృతి చెందినట్లుగా తెలుస్తోంది, వివరాలేంటి? జ్యోతి, ఉదయాన్నేది చేదు వార్త అని చెప్పొచ్చు, ఒక విషాదకరమైన వార్త అని చెప్పొచ్చు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే, ఒక యువ ఎమ్మెల్యే, అంటే కేవలం 31 సంవత్సరాల్లోనే వారు ఎమ్మెల్యేగా ఎన్నిక కాగలిగారు. అంటే దాదాపు 26-27 సంవత్సరాల నుంచి వారు కార్పొరేటర్గా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు, కార్పొరేటర్గా గెలిచారు. తన తండ్రి సుదీర్ఘకాలం పాటు శాసనసభలుగా సాయన్న కంటోన్మెంట్ నుంచి సాయన్న సుదీర్ఘకాలం నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. వారి అడుగు జాడల్లో, వారి అడుగులు, వాళ్ళ అడుగులో అడుగు వేస్తూ రాజకీయ ఓనమాలు నేర్స్తూ చిన్న ఏజ్లోనే, చిరుప్రాయంలోనే వారు రాజకీయ రంగ ప్రవేశం చేశారు. 2 సార్లు కార్పొరేటర్గా పోటీ చేశారు. అంతకుముందు కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల్లో పోటీ చేసి ఒకసారి ఓడిపోయారు, కార్పొరేటర్గా గెలిచారు. ఆ తర్వాత సరిగ్గా ఫిబ్రవరి 19 తారీఖున సాయన మృతి చెందారు. సాయన మృతి చెందిన అనంతరం భారత రాష్ట్ర సమితి పార్టీ ఆ కుటుంబానికి, చనిపోయిన కుటుంబానికి ఒక టికెట్ ఇవ్వాలి, ఆ కుటుంబాన్ని ఎంకరేజ్ చేయాలన్న ఉద్దేశంతో ఆ పార్టీ అధినేత కేసీఆర్ లాస్య నందితకు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం కల్పించారు. సో ఎమ్మెల్యేగా ఆమె అఖండ మెజార్టీతో గెలుపొందారు. గద్దర్ కూతురు వినల మీద భారీ మెజార్టీతో వారు విజయం సాధించారు. ఆ తర్వాత రాజకీయాల్లో చాలా నిలదొక్కునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఎందుకో కొంత, ఇందాక మీరు చెప్పినట్టుగా విధి వెంటాడుతుంది, ఆమెకు కాలం కలిసి రావడం లేదు ఆ కుటుంబానికి అని చెప్పవచ్చు. ఎందుకంటే సరిగ్గా 7 సంవత్సరాల క్రితం ఫిబ్రవరి 19 తారీఖున తన తండ్రిని ఆమె కోల్పోయారు. ఆ తర్వాత ఎన్నికలకు ముందు ఒక ప్రచారం, అంటే ఎన్నికల ముందు క్యాండిడేట్గా అనౌన్స్ కాకముందు సికింద్రాబాద్లో ఒక లిఫ్ట్లో ఇరుక్కున్నారు. లిఫ్ట్లో ఇరుక్కుని దాదాపు అరగంట పాటు ఆమె ఊపిరి ఆడకుంటా ఉన్నారు. ఆ గండ నుంచి బయటపడ్డారు. ఆ తర్వాత ఇటీవల నల్గొండ బహిరంగ సభకి కేఆర్ఎంబి మీద భారత రాష్ట్ర సమితి కేసీఆర్ నేతృత్వంలో ఒక భారీ బహిరంగ సభ జరిగితే, ఆ కార్యక్రమానికి వెళ్ళి వస్తున్న క్రమంలోనే ఒక యాక్సిడెంట్ జరిగింది. అది చాలా సీరియస్ రోడ్డు ప్రమాదం. ఆ రోడ్డు ప్రమాదంలో ఒక హోంగార్డ్ కూడా చనిపోయారు. సో ఆ గండ నుంచి గట్టెక్కినప్పటికీ కూడా ఈ ఉదయం తెల్లవారుజామున పటాన్చెరు నుంచి ఒక ప్రాంతానికి వెళ్తున్న క్రమంలో అతివేగం, అదేవిధంగా డ్రైవర్ యొక్క నిర్లక్ష్యం, నిద్రమత్తు, ఈ 3 కారణాల వల్ల ప్రమాదం గురైందని పోలీసులు నిర్ధారించారు.
అతివేగంగా వచ్చి ఒక డివైడర్కి ఢీకొట్టడంతో లాస్య నందిత యువ ఎమ్మెల్యే అక్కడికక్కడే తన ప్రాణాలు కోల్పోవలసి వచ్చింది. అంటే ఆ కుటుంబానికి కాలం కలిసి రావడం లేదు, వీధి వెంటాడుతుంది అనడానికి ఈ మూడు ఘటనలు. ఒకటేమో లిఫ్ట్ నుంచి వారు బయటపడ ప్రయత్నం చేశారు, లిఫ్ట్ ప్రమాదం నుంచి బయటపడ్డారు, ఆ తర్వాత నల్గొండ ప్రమాదం నుంచి బయటపడ్డారు, కానీ ఈ ఘటన నుంచి వారు తేరుకోలేరు. ఒక ఘటన తర్వాత ఇంకో ఘటన ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, కొంత రియాక్ట్ కావాల్సిన అవసరం ఉండే, కొంత దాని మీద అంటే ఇంకోసారి జరగకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉండే. కానీ వాళ్ళ అన్ని వర్గాల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం అంటే డ్రైవర్ కనుక మార్చగలిగితే వారు ఈ గండ నుంచి గట్టెక్కేవారు అనేది ఒక ఫీడ్బ్యాక్ వస్తుంది. సో ఏది ఏమైనప్పటికీ ఒక తెలంగాణ రాష్ట్రం ఒక యువ ఎమ్మెల్యేను కోల్పోయిందని చెప్పవచ్చు. చిరుప్రాయంలోనే వారు రాజకీయ రంగ ప్రవేశం చేయడం, కేవలం 31 సంవత్సరంల ఏజ్లోనే చట్టసభలకి ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం ఆ సామాజిక వర్గంలో ఒకంత సంబరాలు, ఒకంత హర్షాత్రేక వ్యక్తమైనప్పటికీ కూడా ఇలాంటి ఘటన జరగడం అనేది కూడా యావత్ తెలంగాణ రాష్ట్రాన్ని బాధిస్తుందని చెప్పవచ్చు. లాస్య నందిత మృతి పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాప ప్రకటన విడుదల చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు మాజీ మంత్రులు, సిట్టింగ్ మంత్రులు అందరూ కూడా రాజకీయ పట్ల ఖచ్చితంగా స్పందిస్తున్నారు. రాజకీయాల్లో ఎదగాల్సిన బిడ్డ ఒక్కసారిగా అంటే చిరుప్రాయంలోనే చిన్న ఏజ్లోనే వారు కోల్పోవడం అనేది అది కొంత బాధాకరంగా చెప్పవచ్చు. కంటోన్మెంట్ ప్రాంతంలో వీరికి, వీరి కుటుంబానికి మంచి పేరుంది. ఎందుకంటే సాయన్న సుదీర్ఘకాలం టీడీపీలో రాజకీయాలు చేశారు, ఆ తర్వాత టీఆర్ఎస్లో చేరారు, బీఆర్ఎస్లో ఎమ్మెల్యేగా వారు కొనసాగుతున్న క్రమంలో వారు అనారోగ్యంతో చనిపోవడం జరిగింది. సో పేద ప్రజల పట్ల సాయన్నకి కొంత మమకారం ఉండేది, ఆ లక్షణాలే కూతురు లాసనందితకు వచ్చాయి. కాబట్టి లాసనందితను ఎమ్మెల్యేగా ఎంపిక చేసింది భారత రాష్ట్ర సమితి. ఎమ్మెల్యే లాసనందిత కూడా ఎలాంటి హంగులు ఆర్భటాలు లేకుండా చాలా నిరాడంబరంగా కొనసాగుతూ వస్తున్నారు. వారికి కూడా పేదల పట్ల, ఆ ప్రాంతం పట్ల మక్కువ ఉండేది. సో ఆమె మృతి చెందిన మృతి వార్త కంటోన్మెంట్, ముఖ్యంగా సికింద్రాబాద్ ప్రాంతాల్లో పూర్తిగా కలిసివేసిందని చెప్పవచ్చు. కొద్దిసేపు క్రితం ఆసుపత్రికి మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు వెళ్లారు, ఆసుపత్రిలో కుటుంబ సభ్యులను పరామర్శించారు, పోస్ట్ మార్టం దగ్గర చేయించారు, ఆ తర్వాత డెడ్ బాడీ సికింద్రాబాద్కు షిఫ్ట్ చేస్తూ ఉన్నారు. సో ఆ కుటుంబానికి మాత్రం కొంత విషాద ఛాయలని చెప్పవచ్చు. లాస్య నందిత మృతి పట్ల యావత్తు తెలంగాణ సమాజం అంతా కూడా ఒక్కసారిగా విషాదంలోకి వెళ్ళిపోయిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఒక రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ, ఎస్సీ సామాజిక వర్గ నేపథ్యం, ఇప్పుడు ఎదుగుతున్న యువ ఎమ్మెల్యేగా మంచి పేరు తెచ్చుకున్న క్రమంలో ఇలాంటి ఘటన జరగడం అనేది కొంత ఎవరు కూడా జీర్ణించుకోలేని వార్త. సో మొత్తానికి ఈ ఘటన ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అనే అంశంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రాథమికంగా పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు ఇది అతివేగం, అదేవిధంగా డ్రైవర్ యొక్క నిర్లక్ష్యం వలనే ఈ ఘటన జరిగిందనేది పోలీసులు చెప్తా ఉన్నారు. సరే ఈ ఘటన అనంతరం పోలీసు ఉన్నతాధికారులు అక్కడికి వెళ్ళి ఎవరైతే గాయపడ్డారో డ్రైవర్ గణేష్ దగ్గరికి వెళ్ళి కూడా వాంగ్మూలం తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం డ్రైవర్ కూడా తీవ్ర గాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ. సంగారెడ్డిలోని పటాన్ చెరువు ఓఆర్ఆర్పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపు తప్పి డివైడర్ను కారు ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి చెందారు. డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి, ఆసుపత్రికి తరలించారు.
ఎమ్మెల్యే లాస్య నందిత వరుస ప్రమాదాల నుంచి గట్టెక్కలేకపోయారు. మొన్నటికి మొన్న నల్గొండ సభను ముగించుకుని వస్తున్న సమయంలో పెను ప్రమాదం తప్పింది. ఆ ప్రమాదంలో ఎమ్మెల్యే కారు ఢీకొని హోంగార్డ్ మృతి చెందాడు. అయినా కానీ ఎమ్మెల్యే డ్రైవర్ని మార్చకుండా అలానే కొనసాగించారు. ఈరోజు మాత్రం ఆమె ప్రమాదం నుంచి తప్పించుకోలేకపోయారు. ఇక ఈ అంశంపై మరిన్ని వివరాలని మా ప్రతినిధి బసవరాజ్ అందిస్తారు. బసవరాజ్ చెప్పండి, ఎమ్మెల్యే కారు ప్రమాదానికి గురవడానికి గల కారణాలు ఏంటి అనేది ప్రాథమిక విచారణలు ఏమైనా వెల్లడైందా? జ్యోతి, సంగారెడ్డి జిల్లా పటాన్సర్ ఓవరాల్ పై తెల్లవారు జామున రోడ్డు ప్రమాదం జరిగిందని చెప్పవచ్చు. అదుపు తప్పి డివైడర్ ఢీకొట్టడంతో కారులో ప్రయాణిస్తున్నటువంటి కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత అక్కడికక్కడే మృతి చెందారు. డ్రైవర్ కి తీవ్ర గాయాలయ్యాయి, హాస్పిటల్ కు తరలించారు. మేడ్చల్ నుంచి పటాన్సర్ వస్తుండగా ఈ రోడ్డు ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. అతివేగం నిద్రమత్తు వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు నిర్ధారించారు. నిద్రమత్తులో డ్రైవర్ ముందు వాహనాన్ని తప్పించే ప్రయత్నంలో సడన్ బ్రేక్ వేయడం వల్ల వాహనం అదుపు తప్పి రింగ్ రోడ్ రైలింగ్ ని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తా ఉంది. ఘటనా స్థలిలోనే అక్కడికక్కడే లాస్య నందిత బీఆర్ఎస్ ఎమ్మెల్యే మృతి చెందినట్టు తెలుస్తుంది. లాస్య నందిత సీటు బెల్ట్ పెట్టుకోకపోవడం, అతివేగం వల్ల ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు నిర్ధారించారు. దివంగత నేత సాయన కూతురు లాస్య నందిత మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి భారీ మెజారిటీతో గద్దర్ కూతురు వెన్నెలపై ఘన విజయం సాధించారు. లాస్య నందిత మృతి బీఆర్ఎస్ పార్టీకి మరియు వారి కుటుంబ సభ్యులకు తీరని లోటని కూడా చెప్పవచ్చు. ఇందాకనే పటాన్సరు ఆసుపత్రిలో ఉన్నటువంటి దగ్గరికి హరీష్ రావు కూడా, మాజీ మంత్రి వర్యులు హరీష్ రావు కూడా చేరుకోవడం జరిగింది. చేరుకొని లాస్య నందిత మృతదేహాన్ని దగ్గరుండి పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఇకపోతే ఎవరైతే డ్రైవర్ ఉన్నాడో అతను గాయాలు పాలయ్యారని చెప్తున్నారు, అతను స్పృహలో ఉన్నాడో, అతను మాట్లాడే పరిస్థితి కనిపిస్తోందా? ప్రస్తుతానికి అయితే అతనికి కూడా బాగానే దెబ్బలు తగినట్టు తెలుస్తా ఉంది. అతనికి చికిత్స అయితే అందిస్తా ఉన్నారు. ఇంకా అతను కోలుకున్న పరిస్థితిలో అయితే ప్రస్తుతానికి అయితే లేరు అని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ బసవరాజ్.